సర్వసభ సమాజాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న హరీష్ రావు గారు. అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అంటే డిఓ గారు సరే అన్నీ బాగున్నాయి, మీరు కష్టపడి జిల్లా ఏర్పడిన తర్వాత 13వ స్థానం నుంచి 3వ స్థానంలోకి వచ్చింది, 3వ స్థానం నుంచి గత సంవత్సరం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 2వ స్థానానికి వచ్చింది. మరి ఈ సంవత్సరం మన టార్గెట్ రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రథమ స్థానంలో సిద్దిపేట జిల్లా ఉండాలి. అయితే మనం జనరల్గా ఏం చేస్తున్నామంటే 3 నెలల ముందు పిల్లలకు స్పెషల్ క్లాసులు పెట్టి తల్లిదండ్రులతో మానిటర్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ 3 నెలలు కాకుండా దసరా బతుకమ్మ సెలవులు అయిపోయిన వెంటనే మీరు ప్లాన్ చేసి వాళ్ళకి స్నాక్స్ పెడదామా ఏం పెడదామంటే అది పెడదాం జిల్లా తరఫున. మనము ఈ జిల్లా 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100% రిజల్ట్స్ స్టేట్ ఫస్ట్ ఉండాలి. మొన్న మనకు 99.3% వచ్చింది, 0.7% తక్కువ 100కు, 0.4% తక్కువ. సో ఈ సంవత్సరం అది కూడా టార్గెట్ పెట్టుకొని ఇప్పటి నుంచి ప్రతి విద్యార్థిని కూడా మనం మార్క్ చేసుకొని ఇఫ్ హీఈస్ వీక్ వై హీఈస్ వీక్ ఇన్ విచ్ సబ్జెక్ట్ హీఈస్ వీక్ హౌ టు పికప్ హిమ్ అని మీరు ఇప్పటి నుంచే మానిటర్ చేస్తూ మనం ఇక చివరి 3 నెలలు కాకుండా బతుకమ్మ దసరా సెలవులు కాగానే 10వ తరగతి పిల్లలకు మన గవర్నమెంట్ స్కూల్స్లో మీరు స్టార్ట్ చేయండి, నంబర్ 1. నంబర్ 2, లాస్ట్ టైం హయ్యెస్ట్ 10/10 జీపీస్ కూడా మన జిల్లాకే వచ్చినాయి. ఐ థింక్ 47 మందికి 10/10% 10/10 ర్యాంకింగ్ వచ్చిన జిల్లా కూడా మన జిల్లానే. ఈసారి ఇంకా పెరగాలి. బాసర 3IIT సీట్లు రావాలన్నా, పిల్లలకు ఇంకా మంచి మార్కులు రావాలన్నా 10/10 వచ్చిన ప్రతి విద్యార్థికి 25,000 రూపాయల పారిశ్రామికోత్తకం నేను గత సంవత్సరం అందించినాం, ఇప్పుడు కూడా ఇస్తాం. ఎంతమందికి 10/10 వస్తే అంతమందికి 25,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇస్తాం. మీరు ఒక 100 10/10 టార్గెట్ పెట్టండి సార్. పోయినసారి నాకు ఒక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 1 10/10 రాలేదు జిల్లాలో. కస్తూర్బా స్కూల్లో తక్కువ వచ్చినాయి, అవి ఇంప్రూవ్ కావాలి, దాని మీద కూడా మీరు దృష్టి పెట్టండి. బట్టలు ఎందుకు డిలే అయినాయి? యాక్చువల్గా అయితే మనము స్కూల్ యూనిఫామ్స్ తొందరగా ఇవ్వాలి. ఆల్మోస్ట్ 4 నెలలు అయిపోయింది, ఇప్పటిదాకా బట్టలు రాకపోవడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఆ కుట్టే వాళ్ళని తొందరగా కుట్టించండి, ఎక్స్పైర్ చేయండి. ఇమ్మీడియట్గా పిల్లలకు ఇవ్వాల్సినటువంటి బట్టలు వెంటనే వచ్చే విధంగా ఒకటి ప్రయత్నం చేయండి. తర్వాత మనం బడిబాట పెడుతున్నాం, పిల్లల్ని తీసుకొస్తున్నాం, బాగుంది. ఈసారి బాగా చేసింది జిల్లాలో, ఐ అప్రిషియేట్. కానీ డ్రాప్అవుట్స్ ఉంటున్నాయి. ఎవ్రీ డ్రాప్అవుట్కి కూడా మనకు ఒక రీజనింగ్ రావాలి. అసలు డ్రాప్అవుట్ ఉండడానికి వీల్లేదు. మీ హెడ్ మాస్టర్స్కి మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇప్పుడు మీరు బడిబాట స్టార్ట్ చేసినప్పుడు ఎంత స్ట్రెంగ్త్ ఉంది, హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ తర్వాత ఎంత స్ట్రెంగ్త్ ఉంది, ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ పోయినప్పుడు ఎంత స్ట్రెంగ్త్ ఉంది? ఒకవేళ డ్రాప్అవుట్స్ ఉంటే వై దీస్ డ్రాప్అవుట్స్ హావ్ కమ్, ఏంటి ఎందుకు వచ్చింది? ఒకవేళ తల్లిదండ్రులు ఏదైనా వలస వెళ్తే ఆ పిల్లల్ని హాస్టల్లో చేర్పిద్దాం, బట్ డ్రాప్అవుట్ కావడానికి వీల్లేదు. ఎంత డ్రాప్అవుట్స్ ఉన్నాయి, ఆ డ్రాప్అవుట్స్ తగ్గించడానికి ఏం చేస్తున్నారు, 0 డ్రాప్అవుట్ ఉండే విధంగా కూడా మీరు మానిటర్ చేయాలి, ఆ దిశగా మీరు ప్రయత్నం చేయాలనేది ఒక రిక్వెస్ట్ మీతో. అది మాకు నెక్స్ట్ మీటింగ్ వచ్చినప్పుడు మీరు మాకు ఆ డ్రాప్అవుట్స్ నెక్స్ట్ జిల్లా పరిషత్ మీటింగ్లో యూ షుడ్ టెల్ అస్ ముందు ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత తగ్గిందో, ఎంత పెరిగిందో, ఆ డ్రాప్అవుట్ సంఖ్య కూడా మీరు స్పష్టంగా ఇవ్వగలగాలి. ఆ దిశగా మన విద్యాశాఖ ఈ జిల్లా ఆదర్శంగా ఉండాలనేది ఒకటి. తర్వాత ఈ ట్యూషన్స్ కూడా మన జిల్లాలో 4:00 అయిపోయిన తర్వాత పిల్లలు ఎక్కడెక్కడన్నా మీ అన్ని జిల్లా వ్యాప్తంగా కూడా గవర్నమెంట్ టీచర్స్ ముందుకు వచ్చినటువంటి చోట మీ పిల్లల్ని మోటివేట్ చేయండి, మీ టీచర్స్ని మోటివేట్ చేయండి. 1 గంట సేపు హోంవర్క్ కూడా చేయించి పంపండి ఇంటికి వీలైతే. అది ఒక సిద్దిపేట నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా మా గౌరవ ZPTCలు మా గౌరవ MPPలు వాళ్ళ సహకారం తీసుకోండి, టీచర్స్ని మోటివేట్ చేయండి. 1 అవర్ స్పెషల్ క్లాసెస్ కూడా మన టీచర్స్తో చెప్పేయాలి. అంటే ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలల కంటే అద్భుతంగా పనిచేస్తున్నాయి, మంచి మార్కులు వస్తున్నాయి, మంచి ర్యాంకులు వస్తున్నాయి అనే విధంగా 1 గంట సేపు వాళ్ళకు మళ్ళీ హోంవర్క్ కూడా చేయించే విధంగా కూడా మీరు ప్లాన్ చేయండి. తర్వాత ఈ చేతులు కడుక్కునే దగ్గర వాష్రూమ్స్లో రన్నింగ్ వాటర్ ఉండట్లేదు, టాయిలెట్స్ కడుతున్నాం కానీ మెయింటెనెన్స్లో ఫెయిల్ అవుతున్నాం. గవర్నమెంట్ నుంచి మీకు గ్రాంట్ ఇస్తున్నాం, లేదా మీరు డోనర్స్ని కూడా మోటివేట్ చేయండి. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఏదో చేస్తున్నట్టుగా ఒక పత్రికలో చూశాను ఈరోజు. అట్లాంటి ఎఫర్ట్ సర్పంచ్లు ఉన్నారు, MPTCలు ఉన్నారు, గ్రామ పంచాయతీ కెన్ మెయింటైన్ ద టాయిలెట్స్, లేదా మీకు గవర్నమెంట్ గ్రాంట్ ఇస్తుంది దాంట్లో యూ కెన్ మెయింటైన్ ద టాయిలెట్స్. యువర్ హెడ్ మాస్టర్ షుడ్ మెయింటైన్ రిలేషన్ విత్ ద పబ్లిక్ లోకల్ బాడీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. మీ వాళ్ళు సర్పంచ్లను MPTCలతో సమన్వయం చేసుకోవాలి, ఆ ఊర్లో ఉండేటువంటి విలేజ్ వర్కర్స్తోని
అవి క్లీన్ చేయించుకోండి, లేదా మీ దగ్గర ఉన్న డబ్బుతో క్లీన్ చేయించండి. రన్నింగ్ వాటర్ ఉండాలి కంపల్సరీ. అన్నం ప్లేట్లు కడుక్కుంటప్పుడు, చేతులు కడుక్కుంటప్పుడు కానీ మరి రన్నింగ్ వాటర్ ఉండాలి. బాత్రూమ్స్లో కూడా వాటర్ ఫెసిలిటీ ఉండేటట్టుగా మన మిషన్ భగీరథ కింద అన్ని చోట్ల కనెక్షన్లు ఇవ్వమని చెప్పినాం. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే యూ టెల్ ద ఈఆర్డబ్ల్యూఎస్, యూ కోఆర్డినేట్ విత్ ద సర్పంచ్ అండ్ ఎంపీటీసీ అండ్ యూ గెట్ ఇట్ డన్. తర్వాత ఇంకోటి కూడా ఏం చేయండి, ఉపాధి హామీ పథకంలో పీడీడీఆర్డీఓ కూడా ఉన్నారు, ప్రతి స్కూల్లో ఒక ఇంకుడు గుంత కట్టండి. ఇప్పుడు బియ్యం కడిగిన తర్వాత నీళ్లు పోస్తే అక్కడ బురద అవుతుంది, చేతులు కట్టుకున్న నీళ్లు బురద అవుతున్నాయి, ప్లేట్లు కట్టుకున్న నీళ్లు బురద అవుతున్నాయి. ఒక ఇంకుడు గుంత కట్టి ఈ బియ్యం కడిగిన నీళ్లు, కూర వంట వండినటువంటి నీళ్లు కానీ, పిల్లలు చేతులు కట్టుకున్న నీళ్లు కానీ, ఆల్ వాటర్ షుడ్ గో ఇన్ టు దట్ పిట్. ప్రతి స్కూల్లో కూడా ఒక ఇంకుడు గుంత ఈజీఎస్లో డిఆర్డీఓ నుంచి శాంక్షన్ చేసుకొని, స్వచ్ఛ స్కూల్ అంటే ఎట్లా, చెట్లు పెట్టడం, శుభ్రంగా ఉంచడంతో పాటు ఈ నీరు నిలవకుండా, మురికి నీరు లేకుండా రన్నింగ్ వాటర్ ఉండి ఒక ఇంకుడు గుంత ఉంటే ఏమైందంటే బురద అనేది స్కూల్ ఆవరణలో కనబడద్దు. అది మాకు జడ్పీటీసీలు అందరూ కూడా సమన్వయం చేయండి, ఏపీఎంలకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి ఈజీఎస్ నుంచి, మీ ఎంఈఓలకు కూడా చెప్పి గౌరవ ఎంపీపీ జడ్పీటీసీల సహకారం తీసుకొని ప్రతి ఊర్లో ఒక స్కూల్లో కూడా ఒక ఇంకుడు గుంత కట్టాలి. ఆ స్కూల్లో జనరేట్ అయ్యే వాటర్ అంతా కూడా ఇంకుడు గుంతలోకి పోవాలి. బురద, మట్టి, మురికి నీరు అనేది ఎక్కడ ఏ స్కూల్లో కనబడకుండా పెట్టండి. అన్ని స్కూళ్ళల్లో హరితహారం పెట్టి ప్లేగ్రౌండ్ మినహా ఖాళీ స్థలం లేకుండా తప్పకుండా చెట్లు మెయింటైన్ చేయాలి. యు గివ్ స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్, గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది కనుక అవన్నీ చేయండి. లాస్ట్లో ఇంకో రిక్వెస్ట్, స్కూల్ బిల్డింగ్స్ కొత్తవి కట్టాం, పాత బిల్డింగ్ అట్లే ఊళ్ళో అట్టా ఉంటుంది, అలా గబ్బిలాలు ఉంటాయి, కుక్కలు వచ్చి పండుకుంటాయి, అవి కుల కొట్టడానికి ఏమి ఇబ్బంది అండి, నాకు అర్థం కాదు. కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, మేక్ ఏ నోట్, గివ్ ఇన్స్ట్రక్షన్స్, నిరుపయోగంగా వాడనటువంటి క్లాస్ రూమ్స్ ఏ స్కూల్లో ఉన్నా కూడా దాన్ని తక్షణమే కూల్ చేసేయండి. మా సర్పంచ్ దగ్గర చెప్తే వాళ్ళు కూల కొడతారు, స్టాఫ్ చేస్తే అది ప్లేగ్రౌండ్ అన్న అవుతుంది, చెట్లన్నా పెట్టుకుంటారు. ప్రతి స్కూల్లో ఉన్నాయి పాతవి, 50 ఏళ్ళ కింద కట్టిన గుణపెంకల రూమ్లు ఉంటాయి, అది కుల కొట్టాలన్నా వద్దా, కుల కొట్టాలన్నా వద్దా, దానికి డిఈఓ పర్మిషన్, దానికి కలెక్టర్ పర్మిషన్, నువ్వు ఇవ్వవు ఆయన ఇవ్వవు అని అన్ని గబ్బిలాలు జమైతున్నాయి. మనం స్వచ్ఛ స్కూళ్ళు చేయాలన్నప్పుడు కుల కొట్టి నీకేందండి, నాకు అర్థం కాదు. యు గివ్ పర్మిషన్, బ్లాంకెట్ పర్మిషన్ ఇవ్వండి. ఏ క్లాస్ రూమ్ అయితే నిరుపయోగంగా ఉందో, ఏ క్లాస్ రూమ్స్ అయితే స్కూళ్ళల్లో వాడకుండా ఉన్నాయో అవి కూల్చేసి దాన్ని శుభ్రంగా చేసేయండి. సర్పంచ్ గారు చెప్తే వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. ఇప్పుడు ఎట్లా స్వచ్ఛ గ్రామాల కార్యక్రమం రాబోతా ఉంది 60 రోజులు, అది దాంట్లో పాడుబడ్డ స్కూళ్ళని కులగొట్టాలి. మనం ఉన్న ఈ కొత్త రూమ్లు కట్టినాము కానీ పాతది కులగొట్టడానికి పర్మిషన్ లేదు, అది అట్లే ఉండి గ్రౌండ్ లేకుండా అవుతున్నది. సో ఈ మీటింగ్లో ఒక తీర్మానంగా తీసుకోండి, దిస్ ఇస్ ఎ రెజల్యూషన్ ఆఫ్ ద ఫస్ట్ జిల్లా పరిషత్, ఫస్ట్ రెజల్యూషన్. ఈ రెజల్యూషన్ మీరు తీసుకొని అన్ని స్కూళ్లకు, ఎంఈఓలకు పర్మిషన్స్ ఇవ్వండి, సర్పంచ్లకు పర్మిషన్ ఇవ్వండి, విత్ ద కాన్సెంట్ ఆఫ్ ద ఎంఈఓ, సర్పంచ్ గారు దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ.